హాస్పిటల్లో అగ్ని ప్రమాదం ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి మంటలు మరోవైపు దట్టమైన పొగలు ఏం జరిగిందో కొంతసేపు అర్థం కాని గందరగోళం హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగింది సంఘటన ఇక్కడ హోలిస్టిక్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ క్యాబిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో హాస్పిటల్ మొత్తం దట్టంగా పొగ కమ్ముకుంది పొగ కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే హాస్పిటల్ సిబ్బంది సకాలంలో ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు ఇటు షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిచారు రోగుల్ని హుటాహుటిన వేరే హాస్పిటల్ కు తరలించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు హైదరాబాద్ నిజాంపేటలో ఉన్న శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే మొత్తం ఆరంతస్తులుగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో మొదటి అంతస్తులో ఆరోగ్యశ్రీ కేంద్రం డెస్క్ ఉంటుంది ఆ డెస్క్ దగ్గర ఉన్నటువంటి సర్క్యూట్ ప్యానెల్లో మంటలు చెలరాయని ఈ మంటలే ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆరోగ్య సిబ్బంది చెప్తున్నారు ఈ మంటలకు అలర్ట్ అయినటువంటి సిబ్బంది పూర్తి స్థాయి హాస్పిటల్ సిబ్బందిని అలర్ట్ చేశారు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సర్క్యూట్ వైర్లన్నీ కూడా దగ్ధమయ్యా ఇదే దీని ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన అని చెప్తున్నారు ఈ ప్రమాదం 11 గంటల సమయంలో చోటు చేసుకుంది అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి కూడా ఎటువంటి హాని కానీ జరగలేదు మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవద్దు కింద ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తి స్థాయిగా ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఉన్నటువంటివి వాటిని కూడా దగ్ధమయ్యాయి వాటిని పూర్తిగా కరెంటు సప్లై ఆపేసి ఫైర్ సిబ్బంది వాటిని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏదైతే 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందో ఆ ఫ్లోర్లకి రెండు క్రేన్ల సహాయంతో డిఆర్ఎఫ్ సిబ్బంది పైనకి వెళ్ళి చుట్టుపక్కల ఉన్నటువంటి కిటికీలను బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్ళారు ఇంకా ఎవరైనటువంటి రోగులు ఉన్నారా వారికి ఏమైనా ప్రమాదం జరిగిందనేటువంటిది తెలుసుకోవడానికి డిఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్ళారు ప్రస్తుతం అప్పటితో పోలిస్తే దాదాపు 2 గంటల నుంచి అప్పటితో పోలిస్తే ఇప్పటివరకు అయితే పరిస్థితి అదుపులోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు దాదాపు 20 అంబులెన్స్లను పెట్టి పక్కనే ఉన్నటువంటి ఇతర హాస్పిటల్కు తరలించారు ఇక్కడైతే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిగా 4 ఫైర్ ఇంజన్లతో డిఆర్ఎఫ్ సిబ్బంది పైనకి ఎక్కి మరి లోపలికి వెళ్ళి పేషెంట్లను చూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఒకసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ అలారం మోగానే వెనకాల హాస్పిటల్కి వెనకాల ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్లోకి కొందరు పేషెంట్స్ కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైంది ఈ గ్రౌండ్ ఫ్లోరే దీనికి కారణమనేటటువంటిది తెలుస్తుంది ఏదైతే మొత్తం మీద చిన్న షార్ట్ సర్క్యూటే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందనేటువంటి విషయాన్ని ఇక్కడ అధికారులు వైద్య సిబ్బంది మాత్రం ఇక్కడ హాస్పిటల్ వైద్య సిబ్బంది చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాజారామేశ్వర్ నిఖిల్ నిజాంపేట నుంచి